బంగారం లాంటి సంబంధం పోయింది. ఎవరో మన పాప గురించి తప్పుగా చెప్పారంట. ఎవరేమన్నా నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది. ఈ విషయం కలతో అనద్దు, బాధపడుతుంది. తనను వాళ్ళ ఫ్రెండ్స్తో కలవమను, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నా పేరు కళ, నా భవిష్యత్తే మా అమ్మా నాన్నల కళ. కానీ నేను చేసిన తప్పేంటి? అమ్మాయిగా పుట్టడమా, లేదా అనుమానించే సొసైటీలో పెరగడమా? ఏదేమైనా చివరికి కోల్పోయేది మేమే కదా. నేను అందరిలాంటి ఆడపిల్లనే. నా లైఫ్లో కూడా కొన్ని ఆశలు ఆశయాలు ఉన్నాయి. స్కూల్లో ఫస్ట్, కాలేజ్లో టాప్, ప్లేస్మెంట్లో జాబ్, ఇలా మా నాన్నకన్న ప్రతి కళను నిజం చేశాను. ఒక్కటి తప్ప. నేను లూజర్ని. నా పెళ్ళి ఆగిపోయింది. అది నా తప్పేమీ లేకుండా, కేవలం ఎవరో చెప్పిన తప్పుడు మాటల వల్ల, టైంపాస్కి చేసే కామెంట్ల వల్ల అమ్మాయి లైఫ్ ఐ టర్న్ అయిపోతుంది. సొసైటీలో సోషలైజ్ అవ్వడం తప్ప ఒక అమ్మాయి అబ్బాయి మధ్య స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్పే ఉండకూడదా? ఫేస్బుక్లో ఫోటోలు చూసి ఒక అమ్మాయి గురించి ఎలా డిసైడ్ అయిపోతారు? ఎవరో చెప్పిన మాటలు విని ఎలా ఒపీనియన్ తీసుకుంటారు? ఇక్కడ అమ్మాయి ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నా ఎవరో అబ్బాయి కోసం వెయిట్ చేస్తుంది అని అనుకునే సొసైటీలో బ్రతుకుతున్నాం. అసలు పెళ్ళంటేనే నమ్మకం, అలాంటప్పుడు ఈ ఎంక్వైరీలు ఎందుకు? అందరు అమ్మాయిలు ఒకేలా ఉంటారా? ఒకసారి మాట్లాడితే అర్థమవుతుంది కదా. డౌట్ ఉంటే డైరెక్ట్గా అడగాలి. వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని డిసైడ్ అయిపోవడం ఎంతవరకు న్యాయం? ఒకసారి ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన పెళ్ళి ఆగిపోతే ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించారా? వాళ్ళింట్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలరా? ఆ అమ్మాయి మీద పడిన నిందని తుడిచివేయటానికి జీవితకాలం సరిపోదని ఎప్పుడు తెలుసుకుంటారో? అయినా నేనేంటో నాకు తెలుసు, మా పేరెంట్స్కి తెలుసు, అది చాలు నాకు. అందరికీ సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అమ్మా, వాళ్ళు ఫోన్ చేశారురా, వాళ్ళకి సంబంధం ఓకే అంట. ఎవరో కావాలనే మన గురించి చెడుగా చెప్పారంట, తెలుసుకొని క్షమించమని అడుగుతున్నారురా, త్వరగా ఇంటికి వచ్చేయమ్మా. వాళ్ళు మనకు వద్దునా అన్నా? ఎవరో చెప్పిన మాటలు విని అనుమానించిన వాళ్ళు రేపు పెళ్ళయ్యాక కూడా అనుమానిస్తే అది తప్పు అని ప్రూవ్ చేసుకోవటానికి నాకు జీవితకాలం సరిపోదు నాన్న. నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు నాన్న. అదే చోట ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించలేరు. వద్దు నాన్న. ఒకరి గురించి మంచిగా చెప్పకపోయినా పర్లేదు, చెడుగా మాత్రం చెప్పద్దు. టైంపాస్కి చేసే కామెంట్స్ వల్ల ఒకరి జీవితం అర్థాంతరంగా ఆగిపోవచ్చు. ఆలోచించండి.